ఎందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకో దీపా. ఏం అర్థం చేసుకోమంటారు డాక్టర్ బాబు? ఏమైనా అంటే సౌర్య గురించి ఆలోచించొద్దు, మర్చిపో అంటారు. మర్చిపోమని చెప్పట్లేదు దీపా. మన బిడ్డను మర్చిపోమని నేను ఎలా చెప్తాను చెప్పు. ఊరికి ఆలోచిస్తూ బెంగ పెట్టుకోవద్దు అంటున్నాను. దాని ప్రభావం నీ ఆరోగ్యం మీద పడుతుంది అని చెప్తున్నాను. పండరి ఏం చెప్పిందో విన్నావు కదా, వాళ్ళు మనకు దొరకకుండా పరిగెడుతున్నది బిడ్డ మీద ప్రేమతో మాత్రమే. అంటే ఏంటి అర్థం? వాళ్ళు బిడ్డని ప్రాణంలా చూసుకుంటున్నారు కాబట్టి సౌర్య ఏమైపోతుందో అన్న బెంగ లేదు. కానీ నా బిడ్డ నా దగ్గర లేదన్న బెంగ ఉండదా? చూడు, మళ్ళీ అక్కడికే వస్తున్నావు. అదే మన సమస్య. ఆ సమస్యను తలుచుకుని బెంగ పెట్టుకుని బాధపడటం కన్నా దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించడం మంచిది కదా. దానికోసం నేనున్నాను కదా. భారం అంతా నా మీదేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ముఖ్యం. కానీ ఆ దేవుడు ఎక్కడ నా బిడ్డని నాకు దక్కనివ్వకుండా అనాథగా మిగిలి చేస్తాడేమోనని భయంగా ఉంది డాక్టర్ బాబు. దీపా, అంత పెద్ద ప్రమాదం నుంచి దేవుడు మనల్ని బతికించాడంటే దానికి ఒక సార్థకత ఉంటుంది. అనాథల్లా మిగల్చడానికైతే కాదు, ఊరికే సౌర్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటే రేపు అందరం కలిసిన రోజు వచ్చినప్పుడు నీ ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుడు మళ్ళీ నా ఆరోగ్యాన్ని ఇలా చేసేవేంటి దేవుడా అని ఆ దేవుణ్ణే నువ్వు నిందిస్తావు. అప్పుడు నువ్వు మాతో ఆరోగ్యంగా ఉండాలి కదా, ఉండాలి కదా. డాక్టర్ బాబు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? నా ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదా? నా ప్రాణాలకు ప్రమాదమా? అయ్యో, అదేం లేదు, అదేం లేదు దీపా. మరి నాకు ధైర్యం చెప్పి మీరెందుకు ఏడుస్తున్నారు? ఏదో ఉంది, మీరు దాస్తున్నారు. ఏం లేదు దీపా, ఎందుకో తెలియకుండానే ఏడుపొచ్చేసింది. నువ్వు రోజు బాధ బయటికి చెప్తున్నావు, నేను లోపల దాచుకుంటున్నాను. ఎంత దాచినా ఏదో ఒక సమయంలో బయటకు వచ్చేస్తుంది కదా. అయినా సరే మీరు ఏడవకూడదు డాక్టర్ బాబు. మీరేం చెప్పినా వింటాను. సౌర్య వెతకడం మాత్రం మానేయకండి. సౌర్య నా కూతురు దీపా, వెతకుంటే ఎలా ఉంటాను? సరే, భోంచేద్దాంరా. ఇలా ఎంతకాలం అబద్ధం చెప్పి దీపను మోసం చేయాలో. కార్తీక్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తున్నారండి. హలో, చెప్పండి మేడం. నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చాను. నా మనవరాలి పోస్టర్ గురించి మాట్లాడాను కదా. గుర్తుంది మేడం, చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. అవునా, ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి, నేను మిమ్మల్ని కలవాలి. ఇప్పుడా? అవును డాక్టర్, ఇప్పుడే కలవాలి, కొంచెం ఎమర్జెన్సీ. సరే, నేను బయలుదేరాను, వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తాను. నేను లొకేషన్ పంపిస్తాను, రండి. థ్యాంక్ యూ.
ఇంత సడన్గా ఎందుకు కలవాలనుకుంటున్నారు? కార్తీక్ దీప గురించి అయితే అనుమానం రాలేదు కదా. సరే, ఎందుకో కలిసాక తెలుసుకోవచ్చు. కార్తీక్కి కాల్ చేసి రమ్మని చెప్తాను. కనీసం వాళ్ళమ్మని దూరం నుంచి అయినా చూసుకుంటారు. నా ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుందో. పాపం డాక్టర్ బాబు హాస్పిటల్కి వెళ్తాడా, సౌర్యనే వెతుకుతాడా? హాస్పిటల్కి వెళ్ళకపోతే కష్టమవుతుంది. ఏంటో, ఆపరేషన్ అయినా కానీ నీరసం తగ్గడం లేదో. దీపక్ నిజం తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? అటు చూస్తే సౌర్యం ఉందని తెలిసింది, ఇటు చూస్తే దీప ఆరోగ్యం. నువ్వు వెళ్ళి చేతులు కడుక్కో దీప, నేను ఇవన్నీ సర్దేస్తానులే. డాక్టర్ బాబు ఒక్క నిమిషం. నాకేమైంది? తిన్న ప్లేట్ కూడా మొయలేనంత రోగం వచ్చిందా? ఆపరేషన్ అయిపోయింది కదా, మళ్ళీ ఏంటి? ఎందుకు ఇన్ని జాగ్రత్తలు? నీకేం కాలేదు దీప, నువ్వు వెళ్ళి చేయగడుకో. లేదు, నాకేదో అయింది, మీరు చెప్పడం లేదు. ఏం కాలేదు అంటున్నాను కదా, వెళ్ళు వెళ్ళి చేయగడుకో. లేదు, మీరేదో కావాలనే దాస్తున్నారు. ఏంటి, నన్ను నమ్మవా? నీ దగ్గర ఏం దాస్తాను? మాటకు ముందు మాటకు వెనకాల నాకేమైంది నాకేమైంది అని సతాయిస్తున్నావు? ఏదైనా ఉంటే నీ దగ్గర ఎందుకు దాస్తాను చెప్పు. నేను నీ భర్తనే కాదు, డాక్టర్ని కూడా. ఆపరేషన్కి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆపరేషన్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ చెప్తాను. నువ్వు నా భార్యవి కాబట్టి చేస్తున్నాను, ఇందులో తప్పేంటి? మీకేమైంది డాక్టర్ బాబు? నాకేం కాలేదు, నీకు ఏం కాలేదు, మన ఇద్దరికేం కాలేదు, కాదు కూడా. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇద్దరం కలిసి సౌర్యని వెతుకుదాం, అప్పటిదాకా నేనే వెతుకుతాను, సరేనా? నేను తీస్తాను. ఈ మధ్య మీకు కోపం ఎక్కువైంది. అదేం లేదు దీపా, అందుకే ఇక నుంచి నువ్వు నాకేమైంది అని అడగకపోతే నాకు అసలు కోపమే రాదు, తెలుసా? పద చేయగడుకుంది కానీ రా. చెప్పు చార్సిలా. అవునా, అలాగే ఇప్పుడే వస్తాను. దీపా, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక గంటలో వచ్చేస్తాను. డాక్టర్ బాబు నన్ను కూడా తీసుకెళ్తారా? డాక్టర్ బాబు నిజంగానే నేను వస్తాను. ఒంటరిగా ఉంటే ఇదిగో ఇలాగే బెంగగా దిగులుగా ఉంటుంది, నేను వస్తాను. నేను మమ్మీని చూడటానికి వెళుతున్నానని నీకు చెప్పలేని పరిస్థితిని కలిగించిన దేవుణ్ణి ఏమనాలి? నువ్వు అత్తయ్య అంటూ ఆనందంగా దగ్గరికి వెళ్లాల్సిన క్షణాలు ఇవి. చాలా దుర్మార్గాలు చేస్తున్నాను దీప. నేను మాట్లాడరేంటి? నేను తీసుకెళ్ళటానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నీకు నిద్రపోవాలనిపించింది అనుకో, అప్పుడు అక్కడ నిద్రపోలేవు కదా. పండ్రికి కాల్ చేసి రమ్మంటాను, నేను వచ్చే వరకు నీకు తోడుగా ఉంటుంది, సరేనా? మన తలరాత్రులు ఎప్పటికి మారుతాయో. మారుతుంది దీప, దేవుడు రాసిన రాత్రుల్ని మనం ప్రేమతో మార్చుకోవచ్చు. అది మన ఇద్దరి మధ్య చాలా ఉంది కాబట్టి తప్పకుండా మార్చుకుందాం, సరేనా? వస్తాను, పండ్రికి కాల్ చేస్తాను, ఒక గంటలో వచ్చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో.
అంజీ, నాకిక్కడ కొంచెం పనుంది, తాళమిచ్చి నువ్వెళ్ళు. ఆంటీ వచ్చారు, కార్తీక్ ఇంకా రాలేదా? సారీ అమ్మా, ఈ టైంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో పర్వాలేదండి, ఎంతో ముఖ్యమైన విషయమైతే కానీ ఈ టైంలో కలుస్తానని అడగరు కదా. చెప్పండి, ఏం కావాలి? నా మనవరాలు గురించి మాట్లాడదామని పిలిచానమ్మా. చెప్పండి. ఏంటమ్మా చూస్తున్నావు, ఎవరన్నా రావాలా? లేదండి, కార్తీక్ ఇక్కడ ఆంటీని చూడాలని రమ్మన్నాను కదా. ఎంత తగ్గిపోయావు మమ్మీ, మా మీదే బెంగ పెట్టుకుని ఉంటావు కదా. ఇప్పుడు చెప్పండి, మీ మనవరాల గురించి ఏదో మాట్లాడాలి అన్నారు. ఆ నంబర్ కోసం మళ్ళీ ప్రయత్నించానమ్మా, కానీ ఆ నంబర్ పనిచేయడం లేదు. అయినా నా మనవరాలు ఎవరి దగ్గర అయితే ఉందో వాడికి మా మనవరాల్ని తిరిగి ఇవ్వడం ఇష్టం లేదు.